ఈ సంస్థ భారతదేశంలోని ప్రముఖుల యొక్క భారతదేశంలోని వివిధ రకాలైనటువంటి అద్భుతాలు వండర్స్ ఎక్స్ట్రాడినరీ టాలెంట్స్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్సెస్ ఎక్స్ట్రాడినరీ థింగ్స్ ఇవన్నీ కూడా ముఖ్యంగా ఏంటంటే భారతదేశంలోని మన ఇండియాలో ఉన్నటువంటి ఈ గొప్ప విషయాలన్నింటినీ కూడా రికార్డ్ చేసి నమోదు చేయడం జరుగుతుంది. ఈ నమోదు చేసి వారి యొక్క ప్రతిభను వెలికి తీసి విశ్వవ్యాప్తం చేయాలన్న సంకల్పంతో స్థాపించినటువంటి భారత్ వరల్డ్ రికార్డ్స్లో ఈరోజు మన ప్రియతమ నిర్మాత, ప్రముఖ నిర్మాత, అందరికీ తెలిసిన విషయమే, సినిమా అంటే మనం ఒక 2 గంటలు 2.5 గంటలు సరదాగా చూస్తూ గడిపేసి హ్యాపీగా నవ్వుకుంటున్నాం, ఏదైనా ఉంటే వేరే రకంగా ఆ అనుభూతి చెందుతూ మనము వెళ్ళిపోతూ ఉంటాము. కానీ ఒక సినిమాను నిర్మించాలి అని అంటే ఎన్ని కష్టాలు పడాలో, ఎన్ని ఒడిదుడుకులు ఉంటాయో దాదాపు అందరికీ తెలిసిన విషయాలే. అటువంటిది ఒక విశేషమైన ప్రతిభ ఏంటంటే, ఇందాక బ్రదర్ చెప్పారనమాట, దేనికైనా ఒక పట్టుదల, కృషి, దాంతోపాటు కసి ఉండాలని. ఖచ్చితంగా ఒక కసి అనేది పెట్టుకొని నేను ఖచ్చితంగా ఒక వరల్డ్ రికార్డులో లేకపోతే ఒక నిర్మాతగా ఒక అత్యున్నతమైనటువంటి స్థానాల్లో ఉండాలని ఉన్నటువంటి తపనతో కేవలం 13 నెలల్లోనే 13 సినిమాలు చేశారు. అంటే దాదాపు నెలకు ఒక సినిమా చొప్పున కంప్లీట్ చేసి ఆ సినిమాలన్నింటినీ కూడా రిలీజ్ చేయడం కూడా జరిగింది. సో ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని చేసినటువంటి శ్రీ తుమ్మలపల్లి రామసత్యనానికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, మన భారతదేశానికి స్వతంత్రం ఇచ్చింది మహాత్మా గాంధీ అయితే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్రాన్ని తెచ్చింది అమరజీవి పుట్టిశ్రీరాములు అయితే, వారి వారసులుగా మన తెలుగు జాతికి, మా వైశ్య జాతికి అండగా నిలిచినటువంటి మా ఏకైక వైశ్య సింహం మా కొణిజేటి రోషి గారు, ఆయన మేము అందరం పెద్ద అయినా ఎంత ముద్దుగా పిలుచుకుంటాం, ఎంత ఎవరు ఏ పరిస్థితులు వచ్చినా ఎవరికైనా ఏ సహాయం చేయడానికైనా ముందుండే పెద్ద మనసు గల పెద్ద అయిన మా కొణిజేటి రోషి గారు. ఈ కార్యక్రమానికి నేను అడిగిన వెంటనే మా భారత్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు వచ్చి, సార్ రోషి గారి చేతి మీద తీసుకుందాం అంటే ఇద్దరుగా సీళ్ళు అడిగితే చాలా ఓకే తప్పనిసరిగా ఇస్తాన్నారు. ఎందుకంటే నాకు ఆయనతో ఉన్న అనుబంధం గత 25 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది. వారు ఎప్పుడు వెళ్ళినా ఎంతో ప్రేమతో, అభిమానంతో, ఆప్యాయతతో పలకరిస్తారు. అటువంటి గొప్ప వ్యక్తి, మహావ్యక్తి చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకుంటాం అనేది జీవితంలో నేను సాధించిన మొట్టమొదటి విజయంగా నేను ఆనందపడుతున్నాను. నేను 2004 సంవత్సరంలో ఇండస్ట్రీకి వస్తే నేను వచ్చిన మొదటి రోజు నుంచి రోషి గారి అభిమాని, రోషి గారితో ప్రతి విషయం చెప్పి నా కష్టం సుఖం కూడా ఆయనకి చెప్పేవారు. ఎవరైనా కష్టం వచ్చినప్పుడు వెళ్ళి చెప్పేవారు, కానీ అలా కాదు, చేసే పని ఏదైనా ముందుగా వచ్చి సార్ ఇలా చేస్తున్నాను, సినిమా తీస్తున్నాను, ఇలా చేస్తున్నాను అని చెప్పేవాడిని. అలాగే నన్ను ఆశీర్వదించారు. జనరల్గా మా వయసులో కానీ సినిమా అంటే వాడు ఎందుకు పనికిరాడు, ఇంటి సినిమా వీళ్ళు పంపించేద్దాం అనేటువంటి సాగుండేది. అటువంటి పరిస్థితుల్లో సినిమా వ్యాపారం కూడా వ్యాపారమే, వయసుడైన వాడు ఎక్కడ చూసినా వ్యాపారం చేస్తాడు తప్ప వేరే వ్యవహారం చేయడు అని నిరూపించడానికి నేను ఎన్ని వ్యాపారాలు చేసినా, ఎంత సక్సెస్ అయినా సినిమా వ్యాపారంలో కూడా సక్సెస్ అవ్వాలని ఒక పట్టుదలతో నేను ఇండస్ట్రీ రావడం జరిగింది. అంటే మొట్టమొదటిసారిగా 2004లో వచ్చి నువ్వు సినిమా తీద్దాం అనుకుని నేను 25 లక్షలు పోగొట్టుకుని సినిమా తీయక, తీయలేక, వెళ్ళకి వెళ్ళలేక ఎంతో తపన పడుతున్న టైంలో ఎవరో మిత్రుడు సలహా ఇచ్చాడు, సినిమాకి కావాల్సిన లక్షలు కాదు లక్ష్యం అని. ఆ లక్ష్యంతో నేను మళ్ళీ ఇంటికి ఇంకో 5 లక్షలు తెచ్చి సినిమా స్టార్ట్ చేశాను. సినిమా స్టార్ట్ చేయడానికి ఒక మార్గం, ఒక ఐడియా, ఐడియాలజీని కనుక్కుని సినిమాను మనం ఇలా ఎందుకు తీయకూడదు, ఇలా తీస్తే ఎందుకు సక్సెస్ అవ్వలేము అని చెప్పని నేను వ్యాపారస్తుండే. కమర్షియల్గా 100 రూపాయలు పెట్టుబడి పెడితే 110 రూపాయలు రావాలనుకునే వ్యాపారస్తుంది నేను. నాకు ప్యాషన్ అనేది ఉంది, కానీ అది పిచ్చి మాత్రం కాదు, ప్యాషన్తో పాటు వ్యాపారం, లాభం, కష్టం, సుఖం అన్నీ కావాలని ఉద్దేశంతో నేను ఎంతో కష్టపడి సినిమాని ఎలా తీయాలని నేర్చుకుని ఒక 5 లక్షలు పోగొట్టిన తర్వాత నాకు అనుభవం వచ్చింది. ఆ అనుభవంతో నేను సినిమా మొట్టమొదటి సినిమాని ఎస్వి సింహ అనే సినిమాని స్టార్ట్ చేయడం జరిగింది. దానికి మొదటి నాకు క్లాప్ కొట్టింది మా గౌరవనీయులు శ్రీ కొణిజేటి రోషి గారు. ఆ తర్వాత ఆ సినిమాని నేను నిర్మించి రిలీజ్ చేసి, ఓ ఇంత ఈజీగా సినిమా తీయచ్చు, ఇంత ఇలా చేయొచ్చు అనే విషయాన్ని
నేర్చుకుని ఆ సంవత్సరంలో కేవలం గిన్నిస్ బుక్ రికార్డు కోసమే నేను 13 నెలల్లోనే 13 సినిమాలు తీశాను. ఎందుకంటే భవిష్యత్తులో ఎవరైనా రేపు సంవత్సరంలో 12 సినిమాలు తీస్తారేమో, మళ్ళీ ఆ గ్రిట్ మనకు దక్కుద్ది లేదు అని దగ్గరికి ఆ రోజునే నేను 13 సినిమాలు ప్లాన్ చేశాను. అప్పట్లో మా సెన్సార్ ఆఫీసర్ విజయ్ కుమార్ రెడ్డి గారు ఉండేవారు. ఆయన ఏంటి ప్రతి నెల నీ సినిమా చూడలేకపోతున్నాను నేను, మాకు అవకాశం గ్యాప్ ఇవ్వాలని అడిగేవారండి. సార్ ఇది ఒక రికార్డు, ఇది ఎప్పటికైనా మళ్ళీ మీ పేరు చెప్పుకుంటాను సార్ అన్నాం. ఆ విధంగా నాకు ఆయన విజయ్ కుమార్ రెడ్డి గారు కూడా ప్రోత్సహించి ఈ సినిమా నేను తీయడానికి సహకరించారు. అలాగే ఒక సక్సెస్ వెనుక చాలామంది హెల్ప్ సహకారం ఉంటుంది. ఆర్థికంగా సహకారం చేయడమే ఒక హెల్ప్ అని అనుకోను, మానసికంగా కూడా మోరల్గా కూడా ఒక భుజం చేయిసి ఎదరికెళ్ళి ఉన్నాను అని చెప్పిన వాడు కూడా నాకు సహాయం చేసినట్టు లెక్క. అలా చేసిన వ్యక్తుల్లో నాకు కేవీ సత్యనారాయణ ఒక ఆయన. మా రాష్ట్ర మాజీ గవర్నర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేసిన డాక్టర్ కోనసేటి రోసే గారికి, ఈరోజు హీరో తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు శివాజీ రాజే గారు, శ్రీనివాస్ గారు, శివకుమార్ గారు, అందరికీ నా నమస్కారం. తమిళనాడు బోసిపోయింది. 5 సంవత్సరాలు తమిళనాడులో ఉన్న 2 కోట్ల తెలుగు ప్రజానీకానికి నేనున్నా అంటూ ఉండే పెద్ద ఆయన పదవీ కాలం ముగించుకుని స్వరాష్ట్రానికి తిరిగి వచ్చిన సందర్భంగా అక్కడ ప్రజల మనోభావాలు ఇప్పుడు ఈ సందర్భంగా చెప్పాలని అనిపించింది. రాజ్భవన్ కడపోయింది. రోసే గారు ఉన్నంతకాలం ప్రతి తెలుగు వారికి, తమిళనాడులో ఉన్న 2 కోట్ల తెలుగు వారికి రాజ్భవన్లో ఫ్రీ ఎంట్రీ, ప్రతి ఒక్కరికి అపాయింట్మెంట్, సింగర్ ఫోన్ చేసి అడిగితే ఏదో ఒక టైంలో అపాయింట్మెంట్ ఇచ్చేవారు, ప్రతి ఒక్కరిని కలిసేవారు, ప్రతి ఇంట్లో పెళ్లికి, ప్రతి ఇంట్లో శుభకార్యానికి, యూనివర్సిటీల్లో కాన్వకేషన్ లాగా ప్రతి పిలిచిన ప్రతి ఒక్క తెలుగు కుటుంబానికి ఆప్తుడిలాగా, పెద్ద ఆయనలాగా, తమిళనాడులో ఉన్న తెలుగు వారు అందరికీ పెద్ద ఆయనలాగా ఉన్న రోసయ్య గారు హాయిగా 100 సంవత్సరాలు జీవించి మనాళ్ళు మనరాగుతాము, బ్యాలెన్స్ జీవితం నడుపుతున్నారని చెప్పి సంతోషంగా ఉంది. అలాగే రామ్ సత్యనారాయణ గారు 1 సంవత్సరంలో 13 సినిమాలు చేయటం అంటే ఒక నిర్మాతగా నాకు తెలుసు దానిలో ఉన్న కష్టాలు, నష్టాలు, బాధలు. రోజు ఒక పెళ్ళి, ఒక సంతర్పణ, ఒక 100 మంది పరిచయకు వారికి భోజనాలు పెడుతూ మనకెంత లాభం వచ్చిందో మనకు తెలియదు, కానీ మనతో పాటు ఉన్న ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, ప్రొడక్షన్ బాయ్ వరకు ప్రతి ఒక్కళ్ళకి సమానంగా చూసుకునే బాధ్యత నిర్మాతది. అలా చూడబట్టే, ఆ గుడ్విల్ ఉండబట్టే 1 సంవత్సరంలో 13 సినిమాలు తీయగలిగారు. భారత్ వరల్డ్ రికార్డ్ వారు ఇచ్చిన ఈ సర్టిఫికెట్ ఎంతో అభినందించాలి. రామ్ సత్యనారాయణ గారు గిన్నీస్ వరల్డ్ బుక్ కూడా అప్లై చేస్తే డెఫినెట్గా వస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో గిన్నీస్ వరల్డ్ రికార్డు కావాలంటే 13 సినిమాల కంటే ఎక్కువ తీసిన వాళ్ళు ఎవరు లేరు. మ్యాక్సిమం 5, 6 సినిమాలు తీసిన వాళ్ళు ఉంటారు. నేను నిర్మాతగా బిజీగా సినిమాలు తీసే రోజుల్లో కూడా ఒక క్యాలెండర్ ఇయర్లో 5 సినిమాలే తీశాను. అలాంటిది ఒక క్యాలెండర్ ఇయర్లో 13 సినిమాలు తీయటం అంటే ఆషామాషి కాదు. సత్యనారాయణ గారు గిన్నీస్ బుక్ కూడా అప్లై చేయండి, డెఫినెట్గా మీకు వస్తుంది. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అనేది ఇప్పుడు ఇది ఓకే, దేశవ్యాప్తంగా మీకు రికగ్నిషన్ వచ్చింది, ప్రపంచవ్యాప్తంగా కూడా మీకు రికగ్నిషన్ రావాలని. మీరు ఇప్పుడు నిన్నే మొదలుపెట్టానన్నారు 90వ సినిమా, అతి త్వరలో 100వ సినిమా కూడా మొదలు పెడతారు. నిర్మాతగా కూడా గిన్నీస్ రికార్డు అందుకుంటారు 150 సినిమాలు చేసి. ఆ నమ్మకం నాకుంది. ఆ నమ్మకంతో మీరు ఇలాగే సినిమాలు తీస్తూ కళామతల్లికి సేవలు చేయాలని. ఎందుకంటే దాదాపు 400 సినిమాలు ఇప్పుడు ఫస్ట్ కాపీలు వచ్చి రిలీజ్ అవ్వకుండా సినిమాలు ఉన్నాయి. అలాంటిది
ప్రతి సినిమా రిలీజ్ చేయటం అనేదే గొప్ప విషయం. సినిమా తీయటం అనేది ఎవరైనా చేస్తున్నారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత, డిజిటల్ కెమెరా వచ్చిన తర్వాత, ఒక కెమెరా పట్టుకోవటం, రోడ్డు మీదకి వెళ్ళటం, సినిమాలు తీయటం ఎవరైనా చేస్తారు. తీసి రిలీజ్ చేయటమే గొప్ప విషయం. 13 సినిమాలు ఒకే సంవత్సరంలో రిలీజ్ చేయటం అనేది చాలా గొప్ప విషయం. మరొక్కసారి వారిని అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఈ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి ఉండాలి అని అంటే నాన్ కాంట్రవర్షియల్ పర్సన్ ఎవరు అని వెతికి మరి అంత గొప్ప వ్యక్తి రోషే గారిని ముఖ్యమంత్రి చేయడం నిజంగా ఆ టైంలో అంత స్ట్రగుల్ ఉన్న టైంలో మరి మన రోషే గారు ముఖ్యమంత్రిగా ఉండి ఎంతో అద్భుతంగా అంటే ఒక నేను కూడా చిన్నప్పటి నుంచి చూసేవాడిని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఫైనాన్షియల్గా ఒక లెవెల్ తీసుకురావాలంటే రోషే గారే ఫైనాన్స్ చేయగలరు అనేటువంటి విన్న వ్యక్తిని నేను. అంతటి గొప్ప వ్యక్తి పక్కన కూర్చునే అవకాశం మా మిత్రుడు రామ్ సచ్చా గారు ఇవ్వడం నిజంగా వారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈనాడు రామ్ సచ్చా గారి ఇలా ఒకే సంవత్సరంలో 11 సినిమాలు తీసే దాని మీద వారికి ఈరోజు భారత్ వరల్డ్ రికార్డు ఇవ్వడం చాలా గొప్ప విషయం. మీరు లేకపోవటం వల్ల తమిళనాడు బోసపోయింది అని అది ఎంత గొప్ప మాట అండి. అది నిజంగా అంత గొప్ప మనిషి రోషే గారు. ఆయన గురించి మాట్లాడే వయసు కానీ అనుభవం కానీ లేదు. ఒకటి మాత్రం చేయగలను. థ్యాంక్ యూ. ఈ చెన్నైకి తెలిసి తన అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉందని చెప్పేసి సో యూత్ అంతా రాజకీయాల పక్కన తిరిగి చూసే చేసింది ఇద్దరే. సౌత్లో వచ్చి మన రోషే గారు, నార్త్లో మోదీ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇఫ్ కమ్ టు ద మూవీ, మూవీ గురించి మాట్లాడాలంటే యాజ్ అన్ ఎంటర్ప్రెనర్, యాజ్ అ డైరెక్టర్ ఐ నో హౌ టు ఎంటర్టైన్ ద పీపుల్. సో వాళ్ళకి ఒక టేస్ట్ కరెక్ట్గానే మూవీ చేసాం. ఇది ఒక బేస్డ్ ఆన్ హారర్ అండ్ కామెడీ. ఇది కొరియోగ్రాఫర్ వచ్చి సినిమాటోగ్రాఫర్ వచ్చేసి కార్తిక్ నల్లమ్ముత్తు. సారీ నేను కొంచెం ఎందుకంటే టెన్షన్లో ఉన్నాను, ఎందుకంటే ఐఎమ్ సిటింగ్ నెక్స్ట్ టు లెజెండ్స్. సో నేను కొంచెం ఏం మాట్లాడలేకపోతున్నాను. ఇంకొకసారి ప్రెస్లో అంతా పిలిచి మాట్లాడతాను ఇంకా చాలా. కానీ ఈ యొక్క బ్యూటిఫుల్ అకేషన్ చూసిన తర్వాత నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే రామసత్నం గారు 100 మూవీలు చేయాలి. 100 మూవీ అంటే నేను ఒక నేషనల్ అవార్డ్ ఫిల్మ్ చేస్తున్నాను కన్నడలో, సెప్టెంబర్ 5 అని చెప్పేసి. ఆ మూవీ మీరే తెలుగులో రిలీజ్ కూడా చేయాలి సీరియస్లీ. సెప్టెంబర్ 5 అంటే అందరికీ తెలుసు టీచర్స్ డే. సో టీచర్స్ ఒక గ్రామం వచ్చి ఒక టీచర్ వల్ల ఎలా డెవలప్ అయినది గురించి నేను చేస్తున్నాను. ఒక గ్రాంతికం కన్నడలోనే గ్రాంతికం చేస్తున్నాను. సో మీరంతా నాకు సపోర్ట్ చేయాలి. సో కాదంబరిని మీరు థియేటర్లో వెళ్ళి చూడండి, ఎంకరేజ్ చేయండి. ఒకసారి నా దగ్గరికి సార్, నేను కూడా గిన్నీస్ రికార్డులో నమోదు కావాలి, ఇది నా ప్రయత్నం అని ఆయన రికార్డు అంతా చూపించాడు నాకు. అప్పుడు ఒకప్పటికి 60-70 సినిమాలు తీశాడు ఆయన. సో ఇది డెఫినెట్గా రికార్డ్ అవుతుందండి. కానీ ఆ కేటగిరీ ఉండాలి. ఆ కేటగిరీ ఉంటేనే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఉంటుంది. నేను ఫస్ట్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు నేను మహాత్మా గాంధీ గారి యొక్క సత్యాగ్రహ సిద్ధాంతం మీద అహ్మద్ పటేల్ గారు అడిగారు, సోనియా గాంధీ గారు అడిగారు కదా అని సత్యాగ్రహ సందేశ యాత్రకి సాబర్మతి ఆశ్రమంలో కూర్చుని ఒక పాట రాసి ఆ పాటని గుజరాతీలో ట్రాన్స్లేట్ చేసి అహ్మద్ పటేల్ గారి ఇంట్లో కూర్చుని వినిపించా. బాగుంది నాన్న, దీన్ని ఇంకో భాషలో కూడా పాడు అని అడిగారు. కొన్ని భాషల్లో పాడిన తర్వాత సోనియా గాంధీ గారి దగ్గర తీసుకెళ్ళి మొత్తం పాటలని కారులో కూర్చుని విన్నారు. ఆ రోజు ఆవిడ సోనియా గాంధీ గారు సత్యాగ్రహ సందేశ యాత్రలో పాటలు ఆ అందులో పాటని బయటకు వచ్చిన తర్వాత నా మిత్రుడు లగడపాటి రాజగోపాలు ఇది భారతీయ భాషలన్నింటిలో పాడేసేయండి సార్ అన్నాడు. అంటే నేను ఆ ప్రయత్నంలో పాడుతూ ఉండగా అంటే ఎందుకు చెప్తున్నారంటే నరేషను ఒక ప్రయత్నం ప్రపంచానికి అర్థం కావడం కోసంది. ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కోసం చేశాడని అనుకోను. ఆయన సినిమా మీద పిచ్చి ప్రేమతో చేశాడు. ఆ ప్రేమే ఇవాళ భారత్ వరల్డ్ రికార్డ్స్లోకి రాగలిగిందని నేను అనుకుంటున్నాను. అందరూ రామ్ సత్యనారాయణ గారి గురించి ఆల్రెడీ చెప్పారు. మనందరికీ తెలుసు ఇదే వేదిక మీద మనం ఎన్నో ఆయన మూవీస్ మనం ఆడియో లాంచ్ కానీ టీజర్ లాంచ్ కానీ ఇవన్నీ చేయడం జరిగింది. నేను కూడా నాకు తెలిసి 100 సినిమాలలో నేను కూడా ఒక 5-6 సినిమాలలో నటించడం జరిగింది. నాకు సినిమా ఫీల్డ్తో పెద్దగా లోతైన పరిచయం లేదు, పైపైన పరిచయం. రామసత్యనారాయణ ఈ రంగంలో ఉన్నాడు, సినిమాలు తీస్తూ పైకి వస్తున్నాడు,
అతని టెక్నిక్ ఏమిటో తెలియదు కానీ తక్కువ ఖర్చుతో మంచి సినిమాలు తీస్తాడు అనేటువంటి మాట వింటూ ఉండేవాడిని. ఎప్పుడైనా వచ్చి కార్యక్రమానికి రావాలి అని అంటే తెలిసిన మిత్రుడుగా నాకు తెలియని రంగంలో సినిమా రంగంలో పనిచేస్తున్నటువంటి మిత్రుడుగా సాహసం చేస్తున్నాడు. ఇలాంటి సాహసం చేసేవారికి చేతనైన సాయం చేద్దాం అన్న ఉద్దేశంతోనే మరి ఎప్పుడు ఏ కార్యక్రమం పెట్టుకున్నా కాదనకుండా వస్తూ ఉన్నాను. ఈరోజు కూడా భారత్ వరల్డ్ రికార్డ్స్లో నమోదై వారి చేత సర్టిఫికెట్ ప్రదానం జరిగింది. ఒక సంవత్సర కాలంలో 13 పిక్చర్స్ చిన్న చిన్నవే కావచ్చు, పిక్చర్ ఇస్ ఏ పిక్చర్, 13 పిక్చర్స్ ఒక సంవత్సర కాలంలో తీయటువంటి సామాన్యం కాదు. అలాంటి అరుదైనటువంటి రికార్డుని రామసత్యనారాయణ సాధించాడు.